అక్రమ మద్యం సరఫరా అమ్మకాలు జరపకుండా తగు చర్యలు చేపడుతున్నామని కరీంనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కరీంనగర్ నియోజకవర్గంలోని పలు మద్యం దుకాణాలను మూసివేశారు. ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ సాయంత్రం వరకు మూతబడనున్నాయి 94 వైన్ షాపులు, 32 బార్లు, ఒక క్లబ్, మిలిటరీ క్యాంటీన్లను ప్రభుత్వ నిబంధనల మేరకు ఏర్పాటు చేశారని శ్రీనివాసరావు తెలిపారు. ఎలక్షన్ కమిషనర్ సూచనల మేరకు అక్రమంగా నిల్వ చేసిన గుడుంబ మద్యం గంజాయి నీళ్లు సరఫరా కాకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 1315 కేసులతో పాటు 188 మంది అరెస్టు చేసి 40 వాహనాలు సీజ్ చేశామని చెప్పారు. సుమారు 3,30,00,000 విలువైన మద్యాన్ని సీజ్ చేశామని తెలిపారు. ఎన్నికల పోలింగ్ ముగిసేంత వరకు ఎక్సైజ్ స్టేషన్లో షాడో టీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే కౌంటింగ్ రోజు సైతం మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించారు. 94 వైన్ షాపులు, 32 బార్స్, ఒక క్లబ్, ఒక మిలిటరీ క్యాంటీన్ ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చినారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ఎలక్షన్స్ 9వ తారీఖు అక్టోబర్ 10 నుంచి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి, ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా మన జిల్లాలోని గుడుంబాను మరియు లిక్కర్ను, అనాథరైజర్ లిక్కర్ను, అదేవిధంగా టాడీను, గాంజాయిని కూడా నిర్మూలించడం జరుగుతుంది. ఇప్పటివరకు దాదాపు 1315 కేసులు నమోదు చేశాము, 188 మందిని అరెస్ట్ చేశాము, 40 వెహికల్స్ కూడా సీజ్ చేశాము, సుమారు 3,30,00,000 వాల్యూ ఆఫ్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా జిల్లా ఉన్నతాధికారులు, మా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల ఆదేశాలతో కింది సిబ్బందితోని మా అధికారులు ఎస్హెచ్ఓస్, ఎస్ఐస్ అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వారితోనూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితోనూ, జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు వచ్చినటువంటి ఎన్నికల పరిశీలకులు, అధికారులతో కూడా సమన్వయంతో వారు ఇచ్చిన సూచనలు, సలహాలతోని ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వర్క్